చూడండి ఇది వచ్చేసి హోల్సేల్ గా వచ్చేసి మనం 75 రూపాయస్ కి ఇస్తున్నాము కస్టమర్ కు వచ్చేసి 400 రూపాయస్ ఛార్జ్ చేస్తున్నాము దీనికి ఇది వచ్చేసి డబుల్ హాట్ లవ్ ఫ్రే లవ్ పిల్లో స్టీల్ కిచెన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఇది ఎంబిఎఫ్ ఫ్రంట్ సబ్లిమేషన్ క్రిస్టల్ UV embossing frame, polymer keychains, front and back printing. Metal keychain. Hi friends, welcome to our business ideas in Telugu channel. ఇవాళ చెప్పబోయే బిజినెస్ లో మీరు నెలకి 50,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు సంపాదించుకోవచ్చు అది కూడా కేవలం 10,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు పెట్టుబడితో మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు కప్స్ మీద ప్రింటింగ్ చేయడం అన్నమాట మనకి కావాల్సినటువంటి ఫోటోస్ అయితే ఏంటి డిజైన్స్ అయితే ఏంటి అవి మొత్తం కూడా ప్రింట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ గమనించండి ఓవరాల్ గా ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ ఉన్నాయి ఈ కప్స్ మీద డిఫరెంట్ గా ప్రింటింగ్ అనేది చేయవచ్చు ఇలా ప్రింట్ చేసి మనం బిజినెస్ అనేది ప్రారంభించవచ్చు అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లోస్ అనేటి ఉంటాయి అన్నమాట ఈ పిల్లోస్ గమనించండి ఎంత చక్కగా ప్రింటింగ్ అనేది చేసి ఉన్నారు అలాగే ఫోటో ఫ్రేమ్స్ మీద కూడా ప్రింటింగ్ అనేది చేయవచ్చు ఇక్కడ గమనించండి ఇవి మొత్తం కూడా ప్రింటింగ్ అనేది చేసి ఉన్నాయి ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పిల్లోస్ అనేది ఉన్నాయి అలాగే ఫోటో ఫ్రేమ్స్ ఇలాగ గమనించండి ఇక్కడ ఓవరాల్ గా క్రిస్టల్ మీద అలాగే రాక్స్ మీద ప్రింటింగ్ అనేది చేసి ఉన్నారు ఇది వచ్చేసి టీ షర్ట్ ప్రింటింగ్ మిషన్ అన్నమాట ఓవరాల్ గా ఇక్కడ టీ షర్ట్స్ అనేది ప్రింట్ అవుతూ ఉంటాయి అలాగే క్యాప్స్ కూడా ప్రింటింగ్ అనేది చేయవచ్చు అలాగే ఇక్కడ గమనించండి ఇది వచ్చేసి కప్స్ మీద ప్రింటింగ్ చేసే మిషన్ అన్నమాట ఇక్కడ ఉన్నటువంటి మిషన్ ఇది వచ్చేసి మొబైల్ కేసెస్ మీద ఓవరాల్ గా ప్రింటింగ్ అనేది చేస్తారు ఈ మిషన్ వచ్చేసి మొబైల్ కేస్ మీద ప్రింటింగ్ వేయడం అన్నమాట అలాగే దీన్ని డిఫరెంట్ గా యూజ్ చేయవచ్చు అలాగే కీ చైన్స్ ఉన్నాయి ఈ కీ చైన్స్ మీద కూడా ప్రింటింగ్ అనేది చేయవచ్చు ఓవరాల్ గా ఈ బిజినెస్ పేరు వచ్చేసి సబ్లిమేషన్ ప్రింటింగ్ బిజినెస్ అంటారు అన్నమాట ఈ బిజినెస్ ని ప్రతాప్ గారు సుమారుగా 8 సంవత్సరాల నుంచి బిజినెస్ అనేది చేస్తున్నారు ఈ బిజినెస్ కి సంబంధించినటువంటి పూర్తి వివరాలు మనం ప్రతాప్ గారిని అడిగి తెలుసుకుందాము మెషినరీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఏంటి అలాగే దీనికి సంబంధించినటువంటి కప్స్ ఫ్రేమ్స్ మొత్తం కూడా రా మెటీరియల్ ఓవరాల్ గా ప్రతాప్ గారే సప్లై చేస్తారు ఒకసారి ప్రతాప్ గారిని అడిగి తెలుసుకుందాము మెషినరీస్ ప్రైజెస్ అయితే ఏంటి రా మెటీరియల్ అయితే ఏంటి అలాగే ఏపీ తెలంగాణకు ఓవరాల్ గా ఈ మెషినరీస్ కానివ్వండి రా మెటీరియల్ కానీ ఓవరాల్ ట్రాన్స్పోర్ట్ కూడా తనే బాధ్యత వహిస్తానని చెప్తూ ఉన్నారు ఒకసారి ప్రతాప్ గారిని అడిగి తెలుసుకుందాము ప్రతాప్ గారు సుమారుగా 8 సంవత్సరాల నుంచి ఈ సబ్లిమేషన్ బిజినెస్ అనేది చేస్తూ ఉన్నారు ఈ బిజినెస్ సంబంధించి ఓవరాల్ గా మీకు ఫుల్ సపోర్ట్ అనేది ఇస్తారు ఏపీలో కానీ తెలంగాణలో కానీ మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే కనుక ప్రతాప్ గారిని మీరు అప్రోచ్ అవ్వండి మిషనరీస్ కానివ్వండి ఇక్కడ కనబడినటువంటి మొత్తం ఓవరాల్ గా రా మెటీరియల్ కూడా మొత్తం సప్లై చేస్తారు ప్రతాప్ గారు చెప్పండి మిషనరీస్ ఇప్పుడు గ్లాస్ మీద ప్రింటింగ్ చేసే మిషన్ అనేది ఎంత ప్రైస్ లో స్టార్ట్ అవుతుంది సార్ గ్లాస్ సంబంధించి మిషనరీస్ అంటే ఓన్లీ ఈ మిషన్ మాత్రమే 15,000 పడుతుంది కాస్ట్ అయితే దీంట్లో టీ షర్ట్స్ కానివ్వండి గ్లాస్ ఫ్రేమ్స్ కానివ్వండి కీ చైన్స్ కానివ్వండి ప్లస్ వచ్చేసి రాక్స్ కానివ్వండి ఆల్మోస్ట్ ఇంకా ప్రింటింగ్ చేసుకోవచ్చు ఇది ఏంటంటే మల్టీ పర్పస్ మిషన్ ఇది ఓకేనా నెక్స్ట్ దీని వచ్చే తలకే మనకు వచ్చేసి ఓన్లీ కప్స్ ప్రింటింగ్ దీంట్లో పాలిమర్ కప్స్ లేకపోతే సిరామిక్ కప్స్ ఈ రెండు మాత్రం దీంట్లో వేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ ఈ మిషన్ వచ్చే తలకే 3D సబ్లిమేషన్ మిషన్ అంటారు దీంట్లో వచ్చేసి ఓన్లీ మెయిన్ పర్పస్ వచ్చేసి ఓన్లీ మొబైల్ కేస్ ప్రింటింగ్ మిషన్ చెప్పారు దీనికి దీంట్లో కూడా ఏంటంటే మొబైల్ కేసెస్ కానివ్వండి ప్లస్ రాక్స్ కానివ్వండి క్రిస్టల్స్ కానివ్వండి ఆల్మోస్ట్ కీ చైన్స్ కానివ్వండి ఏ టు జెడ్ దీంట్లో కూడా వేసుకోవచ్చు కాకపోతే ఇది కొంచెం టైమింగ్ ఎక్కువ తీసుకుంటుంది దీని పర్పస్ అయితే మటుకు మెయిన్ పర్పస్ వచ్చేసి ఓన్లీ మొబైల్ కేస్ ప్రింటింగ్ మాత్రమే ఎక్కువ యూజింగ్ చేసుకోవచ్చు దీని కాస్ట్ అయితే 1000 రూపాయస్ పడుతుంది విత్ మిషన్ రా మెటీరియల్ కావాలి కదా మన దగ్గర దొరుకుతాయి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి గ్లాస్ మీద ప్రింటింగ్ చేసేటటువంటి మిషన్ అనేది ప్రైస్ ఎంత పడుతుంది సార్ గ్లాస్ మీద ఈ మిషన్ అంటే మల్టీ పర్పస్ సార్ ఇది ఇది వచ్చేసి 15,000 పడుతుంది కాస్ట్ ఇది దీంట్లో ఏంటంటే ఆల్మోస్ట్ మీకు చెప్పినట్టుగా పిల్లోస్ కానీ ఆల్మోస్ట్ అన్ని వేసుకోవచ్చు దీంట్లో ప్రింటింగ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎక్స్ట్రా ఏమైనా పడుతుంది ట్రాన్స్పోర్ట్ అని అంటే ఇప్పుడు నుంచి ఎగ్జాంపుల్ ఇక్కడ నెల్లూరు టు హైదరాబాద్ అనుకోండి ఏపీఎస్ఆర్టీసీ లో కానీ మనం కానీ బుక్ చేసామంటే ఒక బాక్స్ కౌంటింగ్ చేస్తారు ఒక బాక్స్ వచ్చేసి 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఆటో ఛార్జెస్ ఏంటంటే 50 రూపీస్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకి నియర్ బై కాబట్టి దగ్గర కాబట్టి దాన్ని బట్టి ప్రైజెస్ అనేది ఉంటుంది ట్రాన్స్పోర్ట్ ఈ సబ్లిమేషన్ బిజినెస్ లో ఓవరాల్ గా మనం దేని దేని మీద ప్రింటింగ్ అనేది చేయవచ్చు సార్ మనం ఆల్మోస్ట్ వీటిలో వచ్చేసి మనకి రా మెటీరియల్ ఆల్రెడీ ఉన్నాయన్నమాట దాంట్లో క్రిస్టల్స్ కానివ్వండి గ్లాస్ ఫ్రేమ్స్ కానివ్వండి టైల్స్ కానివ్వండి ప్లస్ వచ్చేసి ఎండిఎఫ్ ఫ్రేమ్స్ ఇలాంటివి వుడ్ మీద అల్యూమినియం ప్రింట్ ప్రింటింగ్ అవుతుంది చూడండి ఎంత బాగున్నాయి ప్రింటింగ్ అనేది ఎక్సలెంట్ గా ఉంది కదా ఇది ఏంటంటే
ఒకసారి తుడిచినా గానీ ఏదైనా స్క్రాచెస్ పడినా గానీ పెయింటింగ్ అయితే పోదు అన్నమాట. ఒకసారి ప్రింటింగ్ అయితే బై మిస్టేక్ లో ప్రింటింగ్ అయినా గానీ దానికి ఏం చేయలేం, అంత పర్ఫెక్ట్ గా ప్రింటింగ్ ఉంటది అన్నమాట. అలాగే ఇంకా కింద ఉన్నటువంటి ఇవి గమనించండి, ఇది యూవి ప్రింటింగ్, వుడ్ మీద యూవి ప్రింటింగ్, ఇది కూడా మనం చేస్తున్నాము. ఇది ఏంటంటే ఇది సెపరేట్ మిషన్, దీని ప్రైస్ మిషన్ కాస్ట్ వచ్చి వేరే ప్రైస్ ఉంటుంది. ఇది ఏంటంటే ఓన్లీ మన ప్రింటింగ్ వేసి మాత్రమే కస్టమర్లకు అందివ్వగలం. ఈ మిషన్ సప్లై చేయలేరు, కాకపోతే ఇలాంటి ప్రింటింగ్ కావాలంటే సుమారుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే గనక ఒక తక్కువ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలో మినిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అవుతుంది? మినిమం ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే సార్, ఒకటి వాళ్ళది ఓన్ షాప్ ఏమన్నా ఉండి గానీ వాళ్ళు చేసుకోగలిగితే ఒక 25,000 రూపీస్ అలాగా ఉంటే మాక్సిమం చేసుకోవచ్చు. లేదు ఇంక కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవాలంటే 50,000 వాళ్ళు పెట్టుకునే అమౌంట్ ను బట్టి మనం డెమోస్ కానివ్వండి ప్లస్ మిషనరీస్ కానీ తెలుసుకోవచ్చు అన్నమాట. దీనికి ఏమైనా లైసెన్స్ ఏమైనా తీసుకోవాల్సి వస్తుందంటే ఏమి అవసరం లేదండి. లేబర్ లైసెన్స్ అనేది ఉంటే మనకేందంటే ఫ్యూచర్ లో కొంచెం బెస్ట్, ఏదైనా లోన్ పెట్టుకోవాలన్నా గానీ బ్యాంక్స్ తరఫున లేబర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తీసుకుంటే వాళ్ళకి బెనిఫిట్ గా ఉంటుంది. ఇంటి దగ్గర కూడా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు, హ్యాపీగా చేసుకోవచ్చు. సింపుల్ గా ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మగ్ మిషన్ తీసుకున్నాము, మగ్ ప్రింటింగ్ కావాలి ఆన్లైన్ లో పెట్టుకున్నా గానీ ఏంటంటే మగ్ మిషన్ 4,500 రూపీస్ మిషన్, అది ఒక కప్పు వచ్చి రా మెటీరియల్ కాస్ట్ ఎంత పడుతుంది దాన్ని బట్టి 50 రూపీస్ మగ్ పడుతుంది. ఒక ప్రింటర్ వచ్చేసి దానికి కావాలి ప్రింటర్ వచ్చేసి 16,500 పడుతుంది సార్. దానికి వాడే ఇంక్ ఇంక్ సెపరేట్ గా ఉంటుంది, ప్రింటర్ సెపరేట్ గా వాడుకోవాలి. దాన్ని మామూలు ఫోటో ప్రింట్ ఇంక్స్ వాడకూడదు. కంప్యూటర్ అనేది వాళ్ళ బడ్జెట్ బట్టి సార్, ఖచ్చితంగా ప్రింటింగ్ వచ్చిన తర్వాతనే కదా మనం గ్లాస్ మీద కానీ ఇలా పిల్లోస్ మీద కానీ ప్రింటింగ్ అనేది చేయగలం. తర్వాత మీరు ఇక్కడ ఒకవేళ మీ దగ్గర డైరెక్ట్ గా వచ్చి పర్చేసింగ్ అనేది చేసుకుంటే వాళ్ళకి ఎలా ప్రింటింగ్ చేయాలి అంటే గ్లాస్ మీద కావచ్చు, పిల్లోస్ మీద కావచ్చు, అలాగే టీ షర్ట్స్ క్యాప్స్ మీద ఈ ప్రింటింగ్ సంబంధించి మీరు ట్రైనింగ్ ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? 100% చేస్తాను సార్. మన కోసం మెటీరియల్ కోసం ఏమైనా వచ్చారంటే కొత్తగా ఏమైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి మన దగ్గర దీని పర్పస్ లో కానీ వచ్చారంటే దానికి ఖచ్చితంగా వాళ్ళు మిషన్ ఇచ్చేటప్పుడు డెమో ఇచ్చి ఎలాగెలా ప్రింటింగ్ చేయాలి ఆ డెమో ఇచ్చి పంపిస్తాం. నెక్స్ట్ వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ మనకి కాల్ చేసినా కానీ మన రెస్పాన్స్ అయ్యి వాళ్ళకి సమాధానం చెప్తాం. ఒక్కసారి మీ దగ్గరకు వచ్చి నేర్చుకుని వెళ్ళిన తర్వాత గూగుల్ పే ద్వారా గానీ అమెజాన్ ద్వారా గానీ మీరు అమౌంట్ అనేది పే చేస్తే డైరెక్ట్ గా స్టాక్స్ అనేది డెలివరీ చేయగలరు, ఖచ్చితంగా పంపిస్తారు. సో ఫ్రెండ్స్, 3D మొబైల్ కేస్ ప్రింటింగ్ మొత్తం ఆల్మోస్ట్ చెప్తున్నాను. సబ్లిమేషన్ కప్స్, డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్, ప్యాచ్ మగ్స్, హార్డ్ హ్యాండిల్స్, ఇన్నర్ కలర్స్, వైట్ పాలిమర్ మగ్స్, స్పూన్ మగ్స్, ఈవెన్ ఫోటో ఫ్రేమ్స్. సబ్లిమేషన్ పిల్లోస్, సబ్లిమేషన్ కుషన్స్, సెక్స్ టైప్, డబుల్ హార్ట్ ప్లస్, ఇవి వచ్చేసి ఎల్ఈడి విత్ రిమోట్ కంట్రోల్ పిల్లోస్. ఇవి ఈ మూడు మోడల్స్ సేమ్ ఒకటే ఉంటాయి, 3 మోడల్స్ వస్తాయి. ఇవి చూపిద్దాం సార్. ఇవి వచ్చేసి కపుల్ పిల్లోస్, జస్ట్ ఫర్ యూ పిల్లోస్. నెక్స్ట్ హ్యాపీ యానివర్సరీ పిల్లోస్, కపుల్ పిల్లోస్. ఇది వైట్ కప్ అండి, ఇది మనకి హోల్సేల్ వచ్చేసి 55 రూపీస్ లో వస్తుంది స్టార్టింగ్. ఇవి ఇన్నర్ కలర్స్, ఇవి వచ్చేసి 75 రూపీస్ లో వస్తుంది. ఇది వైట్ కప్ అండి, హోల్సేల్ గా వచ్చేసి 55 రూపీస్, మన కస్టమర్ కి విత్ ప్రింటింగ్ తో ఇచ్చే కాస్ట్ 300 రూపీస్ కి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇన్నర్ కలర్ మగ్స్ అంటారు, వీటిలో ఏంటంటే ఆల్ కలర్స్ వస్తాయి, రెడ్ బ్లూ గ్రీన్ అన్ని కలర్స్ వస్తాయి అనమాట. ఈ విధంగాను ఇవి వచ్చేసి మన ఇన్నర్ కలర్ మగ్ అండి, ఇది వచ్చేసి హోల్సేల్ గా వచ్చేసి మనం 75 రూపీస్ కి ఇస్తున్నాము, కస్టమర్ కి వచ్చేసి 400 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాము. ఇది హాట్ హ్యాండ్ మగ్స్, ఇవి వచ్చేసి మనకు 85 రూపీస్ పడుతుంది, కస్టమర్ కు వచ్చేసి 450 రూపీస్. ఇది ప్యాచ్ మగ్, ప్యాచ్ మగ్ దీంట్లో వచ్చేసి 3 కలర్స్ వస్తాయి, రెడ్ బ్లాక్ ఎల్లో. ఇది 3 కలర్స్, ఇది వచ్చేసి కస్టమర్ మనకు హోల్సేల్ ప్రైస్ వచ్చేసి 115 రూపీస్ పడుతుంది, కస్టమర్ కు వచ్చేసి 500 రూపీస్ ఛార్జ్ చేస్తాం. ఇవి మ్యాజిక్ మగ్స్ అండి, దీంట్లో 3 మోడల్స్ ఉంటాయి, హాట్ హ్యాండిల్, హార్డ్ షేప్ ప్లస్ పెయిన్ హ్యాండిల్ కూడా వస్తుంది. హార్డ్ హ్యాండిల్ వచ్చేసి 125, పెయిన్ హ్యాండిల్ వచ్చేసి 115, హార్డ్ షేప్ వచ్చి 175 రూపీస్. ఇవి వచ్చేసి 500 to 600 3 మోడల్స్ మనం ఛార్జ్ చేయొచ్చు కస్టమర్ దగ్గర. ఇది రేడియం మగ్ అండి, ఇది వచ్చేసి కస్టమర్ కు వచ్చేసి 125 రూపీస్ పడుతుంది, రిటైల్ ప్రైస్ వచ్చి 500 రూపీస్ ఛార్జ్ చేస్తుంది. పిల్లోస్, ఇది వచ్చేసి మన హోల్సేల్ కు వచ్చేసి 225 రూపీస్, కస్టమర్ కు వచ్చేసి 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం.
ఇది వచ్చేసి డబుల్ హాట్ లవ్ ఫ్రే లవ్ పిల్లో. ఇది వచ్చేసి మన హోల్సేల్ గా వచ్చేసి 350 రూపీస్ కి ఇస్తున్నాం, కస్టమర్ దగ్గర 1000 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఇది ఎల్ఈడి పిల్లోస్ అండి, ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింటింగ్ వస్తుంది. ఇది వచ్చేసి 450 రూపీస్, కస్టమర్ దగ్గర 1200 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. విత్ ఇది వచ్చేసి హ్యాపీ అనివర్సరీ పిల్లో అండి, ఇది 225 రూపీస్, కస్టమర్ కి వచ్చేసి 800 రూపీస్ అండి. ఇది కపుల్ పిల్లో, ఇది లోపల ఇన్నర్ ప్రింటింగ్ వస్తుంది, ఫ్రంట్ టూ సైడ్స్. ఇది వచ్చేసి 450 రూపీస్ హోల్సేల్ కి ఇస్తున్నాం, కస్టమర్ కి 200 రూపీస్. ఇది కూడా సేమ్ అంతే, కపుల్ పిల్లో అనే కూడా సేమ్ అదే ఛార్జ్ అవుతుంది. ఇది జస్ట్ ఫర్ యూ పిల్లో 225 రూపీస్, కస్టమర్ కి వచ్చేసి 800 రూపీస్ ఛార్జ్ చేస్తున్నాం. ఇది వచ్చేసి టీ షర్ట్ ప్రింటింగ్ మిషన్ అండి, ఇది వచ్చేసి మన హోల్సేల్ కి 50,000 రూపీస్. ఇది వచ్చేసి మగ్ ప్రింటింగ్ మిషన్, ఇది వచ్చేసి మన హోల్సేల్ గా 4,500 రూపీస్ ఇస్తున్నాం. ఇది వచ్చేసి 3D ప్రింటింగ్ మిషన్, 3D మొబైల్ కేస్ ప్రింటింగ్ మిషన్, ఇది వచ్చేసి 30,000 ఛార్జ్ చేస్తున్నాం హోల్సేల్ గా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చెప్పినటువంటి బిజినెస్ సప్లిమేషన్ కి సంబంధించినటువంటి ఓవరాల్ గా మిషనరీ అయితే ఏంటి, రా మెటీరియల్ అయితే ఏంటి, ఓవరాల్ గా మీరు ప్రతాప్ గారిని సంప్రదించి డైరెక్ట్ గా మీరు అనేది పర్చేస్ చేసుకుని ఏపీ తెలంగాణలోనే కాదు ఎక్కడైనా కూడా మీరు వ్యాపారం అనేది ప్రారంభించవచ్చు, దానికి సంబంధించి ఫుల్ ట్రైనింగ్ కూడా ప్రతాప్ గారు ఇస్తారని చెప్తున్నారు. సో ఫ్రెండ్స్ మీకు స్క్రీన్ మీద కనబడేటటువంటి ప్రతాప్ గారి నెంబర్ ని మీరు సంప్రదించి మిషనరీస్ గానీ అలాగే రా మెటీరియల్ గానీ పర్చేస్ చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఈ బిజినెస్ మీకు నచ్చింది అనుకుంటాను, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్, యువర్ శశి. జై హింద్.